హలో అండి, నేను డాక్టర్ శ్రీరంజిని, గైనకాలజిస్ట్ అండ్ ఫర్టిలిటీ ఎక్స్పర్ట్, ప్రాక్టీసింగ్ ఇన్ సనత్ నగర్. ఇక్సి గురించి చెప్పినట్టయితే, యూజువలీ మనకు రిపీటెడ్ ఐవీఎఫ్ అంటే మనము చాలా రోజుల నుండి ప్రెగ్నెన్సీ అవ్వని వాళ్ళల్లో, లేదా చాలా ఇంతకుముందు కూడా మనకు ఐవీఎఫ్ టెక్నిక్ చేసుకొని లేదా దాని మూల రిపీటెడ్ ఐవీఎఫ్ కూడా ఫెయిల్ అయిన వాళ్ళల్లో, లేదా ఇంతకుముందు గర్భసంచిలో అంటే అన్నీ బాగున్నప్పటికీ వాళ్ళంతటా వాళ్ళకు ప్రెగ్నెన్సీ వచ్చి కూడా కన్ఫర్మ్ అంటే రిపీటెడ్ అబార్షన్స్ అయిన వాళ్ళల్లో ఇక్సి ప్రిఫర్ చేస్తాము. ఇప్పుడు ఇక్సి గురించి చెప్పుకున్నట్టయితే, దీంట్లో మనం డైరెక్ట్ మనము గుడ్డు పెరగడానికి ఇంజెక్షన్స్ పెట్టి ఆ గుడ్లు అమ్మాయి నుండి ఎగ్స్ రిట్రీవల్ అంటే ఎగ్స్ తీసిన తర్వాత అదే రోజు హస్బెండ్ కణాలు తీసుకొని ఉన్న వాటిలో బెస్ట్ కణాన్ని మనం ఇక్సి అంటే డైరెక్ట్ ఆ గుడ్డు లోపల అంటే బెస్ట్ ఎగ్ లోపల ఆ స్పర్మ్ని డైరెక్ట్ ఇంజెక్ట్ చేయడం జరుగుతుంది. ఐవీఎఫ్ అయితేనేమో ఎగ్ పక్కనే పెడతాము, సో ఫర్టిలైజేషన్ అనేది జరుగుతుంది. ఇక్సీలో అలా కాకుండా డైరెక్ట్ ఇంట్రా సైటోప్లాస్మిక్ ఇంజెక్షన్ అంటే డైరెక్ట్ ఎగ్ లోపల వదలడం జరుగుతుంది. సో ఛాన్సెస్ అంటే ఫర్టిలైజేషన్ ఛాన్సెస్ ఎక్కువ. నెక్స్ట్ ఇప్పుడు మనం ఇక్సి చేసిన తర్వాత మళ్ళీ దీంట్లో మనం ఎవ్రీడే వీటిని ఫాలో చేస్తాము. ల్యాబ్లో చూసినట్టయితే యూజువల్లీ ముందు ఇక్సి చేసిన మరుసటి రోజు వీ సీ టూ సెల్స్ అనమాట, ఒకటి మగవారిది ఇంకొకటి ఆడవాళ్ళది. అదే మళ్ళీ డే టూ చూసుకున్నట్టయితే వీ హ్యావ్ ఫోర్ ఎగ్స్ అంటే దీన్ని మళ్ళీ అంటే డే టూ అంటే ఇది ప్రాపర్గా పెరుగుతుందా లేదా అన్నది డే టూ చూసుకున్నట్టయితే ఫోర్ సెల్స్ ఉంటుంది. డే త్రీ చూసుకున్నట్టయితే మళ్ళీ అరౌండ్ 8 to 10 సెల్స్ అంటే 6 to 10 సెల్స్ వరకు ఉంటాయి. డే త్రీ ఎంబ్రియో గ్రేడింగ్ కూడా చేస్తాము, అంటే ఈ ఎగ్ ప్రాపర్గా ఉందా లేదా అంటే గుడ్డు క్వాలిటీ మళ్ళీ ఇది ప్రెగ్నెన్సీ అయ్యే అవకాశాలు ఎంతవరకు ఉంది అన్నది మనం ఆ ఎంబ్రియో గ్రేడింగ్ బట్టి తెలుస్తుంది. ఇప్పుడు 8 ఎగ్స్ ఒక 8 సెల్స్ మనకు రెగ్యులర్గా యూనిఫామ్గా అంటే ఒకటే సైజు ఉండి ఈ ఫ్రాగ్మెంటేషన్ అంటే చిన్న చిన్న ముక్కలు ఉంటాయి పక్కన, దాని ఫ్రాగ్మెంటేషన్ అంటాము. ఫ్రాగ్మెంటేషన్ తక్కువ ఉండి అరౌండ్ 8 to 10 సెల్స్ మనకు ఎగ్స్ కనుక అంటే సెల్స్ కనుక ఉన్నట్టయితే దాన్ని గుడ్ క్వాలిటీ ఎంబ్రియో కింద లెక్క చేస్తాం. డే త్రీ చూసుకున్నాక చాలామందికి కొద్దిగా బాగుంది అనుకుంటే డే త్రీ ట్రాన్స్ఫర్ చేస్తాము. అది కూడా మనం పర్సన్ టు పర్సన్ అంటే ఒక్కొక్క అంటే ఎవరికి డే త్రీ చేయాలి ఎవరికి డే ఫైవ్ చేయాలి అన్నది వాళ్ళ పాత హిస్టరీ బట్టి మనకు వచ్చిన ఎగ్స్ బట్టి మనకు తయారైన ఎంబ్రియోస్ బట్టి డిసైడ్ చేసుకుంటాము. అలానే మళ్ళీ డే ఫోర్ చూసుకున్నట్టయితే అరౌండ్ 16 అంటే ఒక 16 సెల్స్ లాగా ఉంటుంది, అంటే ఒక ముద్దలాగా ఉంటుంది, దీన్ని మోర్యులా అంటాము. డే ఫైవ్ చూసుకున్నట్టయితే ఓ ప్రాపర్ డిఫరెన్షియేషన్ అంటే ట్రోఫోబ్లాస్ట్ అని ఇట్లా మనకు మాయ తయారయ్యేది బయటికి ఉండి లోపల ఒక సైడ్ బంచ్ ఆఫ్ సెల్స్ ఉంటుంది, దీన్ని మనం బ్లాస్టోసిస్ట్ లాగా అంటే బ్లాస్టోసిస్ట్ డే ఫైవ్కి పోయిన ఎంబ్రియో కనుక యూజువలీ మంచి క్వాలిటీ ఎంబ్రియోస్ మాత్రమే డే ఫైవ్కి పోతాయి. డే ఫైవ్ బయట ట్రోఫోబ్లాస్ట్ లోపల మన సెల్స్ అంటే దట్ ఈస్ వాట్ ఆ పిండంని తయారయ్యేది ఆ లోపల ఇన్నర్ సెల్స్ లోపల ఒక చిన్న యు హ్యావ్ ఏ స్పేస్ లాగా దట్ ఈస్ దట్ ఆ సైటోప్లాజం ఉంటుంది. అంటే ఈ ప్రాపర్ క్వాలిటీ ఉన్నదాన్ని బట్టి మళ్ళీ అగైన్ ఆ ట్రోఫోబ్లాస్ట్ మళ్ళీ ఈ ఇన్నర్ సెల్ మాస్ని బట్టి మళ్ళీ దాంట్లో కూడా ఏబిసిడి అని అంటే మళ్ళీ ఎంబ్రియో గ్రేడింగ్ చేస్తాం. సో గ్రేడ్ ఏ బి అనేది గుడ్ క్వాలిటీ ఎంబ్రియోస్ అంటే ఇప్పుడు మనం ఈ గ్రేడింగ్ తోటి కూడా ఏంటంటే ఎవరికి ఇప్పుడు గ్రేడ్ ఏ బి ఎంబ్రియోస్ వస్తే పెడితే వీళ్ళకు ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశాలు ఎక్కువ. బేసిక్గా బ్లాస్టోసిస్ట్ అంటే డే ఫైవ్ ఎంబ్రియోస్ వరకు పోయింది అంటేనే వాళ్ళకు ప్రెగ్నెన్సీ అయ్యే అవకాశాలు ఎక్కువ. దాంట్లో కూడా మళ్ళీ మనం గ్రేడింగ్ చేసి ఉన్న వాటిల్లో బెస్ట్ ఎంబ్రియోస్ తీసుకొని ఇంప్లాంటేషన్ అనేది చేస్తాం. సో ఈ ఎంబ్రియో ఇంప్లాంటేషన్ తర్వాత కూడా మళ్ళీ ఆఫ్టర్ ఇమీడియట్గా మనము కొంతమందికి ఇమీడియట్ ట్రాన్స్ఫర్ చేస్తాం, అంటే ఏ సైకిల్లోనే అయితే మనం ఎగ్స్ రిట్రీవల్ చేసినామో అదే సైకిల్లో ట్రాన్స్ఫర్ జరుగుతుంది. దీన్ని ఫ్రెష్ ట్రాన్స్ఫర్ అంటాం. కొంతమందికి మనం ఇచ్చే ఇంజెక్షన్స్ తోటి మల్టిపుల్ ఎగ్స్ వచ్చి హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఉండి ఈ సైకిల్ చేసినా మనకు రిజల్ట్స్ అంత రావు అనుకున్న వాళ్లకు ఆ సైకిల్ స్కిప్ చేసి ఒక 1-2 మంత్స్లో అంటే మనం ఎండోమెట్రియం గర్భసంచిల పొర అంతా బాగున్నాక
వాపు అంటే మనకు ఎలాంటి ప్రాబ్లమ్స్ లేవు, లేదా ఏ సైకిల్లో చేస్తే వాళ్ళకు రిజల్ట్స్ బాగుంటాయి, ఆ గర్భసంచిని ప్రిపేర్ చేసి ఎంబ్రియో ట్రాన్స్ఫర్ చేయడం జరుగుతుంది. వీటిని ఫ్రోజన్ ట్రాన్స్ఫర్ అంటారు. సో రిజల్ట్స్ చూసుకున్నట్టయితే ఫ్రెష్ ట్రాన్స్ఫర్ కంటే ఫ్రోజన్ ట్రాన్స్ఫర్ ఈజ్ ఆల్వేస్ ప్రిఫర్డ్. ఎందుకంటే ఈ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఏదైతే మనం స్టిమ్యులేట్ చేసిన సైకిల్లో కొద్దిగా హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఇవన్నీ కాంప్లికేషన్స్ ఎక్కువ. సో కానీ మళ్ళీ అగైన్ మళ్ళీ పేషెంట్ని బట్టి ఎవరికి ఏది బెటర్ అన్నది వీ విల్ డిసైడ్. సో ఫ్రెష్ ట్రాన్స్ఫర్ చేసుకున్నట్టయితే మీకు ఒక నెలలోనే ట్రీట్మెంట్ అయిపోతుంది. అదే ఫ్రోజన్ ట్రాన్స్ఫర్ చేసుకున్నట్టయితే మనం గర్భసంచిని ప్రిపేర్ చేసి మీకు ఒక 1 మంత్ పట్టవచ్చు, 2 మంత్ పట్టవచ్చు. బట్ అట్లీ మీరు టైం అడ్జస్ట్ చేసుకొని రావచ్చు. అంటే అన్ని రోజులు లీవ్ పెట్టుకోవాలి అన్నది ఏమి ఉండదు. సో వీ విల్ డిసైడ్. సో ఇక్సి అది ఐదర్ 1 మంత్లో అవ్వచ్చు, లేదా ఇట్ టేక్స్ అరౌండ్ 2 to 3 మంత్స్. సో మీ ప్రాబ్లమ్ని బట్టి వీ విల్ డిసైడ్. థ్యాంక్ యూ.